ఓ మహానటుడు సినిమా అంతకుముందు కథానాయకుడు ఇవన్నీ ఇంకో పక్కన ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఇవన్నీ వస్తున్నాయి వీటిట్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్లో బాబుని వెలని చేస్తే అటు పక్కన వచ్చేటప్పటికి చంద్రబాబు హీరో అవుతాడు ఇక్కడ రోజు వెన్నుపోటు రాజకీయం ఇవన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు మీద వ్యతిరేకించేటువంటి పార్టీల వాళ్ళు లేదా చంద్రబాబు అంటే ద్వేషించేటువంటి వాళ్ళు బాబుకి సంబంధించినటువంటి పాయింట్స్ని రైజ్ చేస్తుండొచ్చు బా మావకైన పోటీ పొడిచాడు బామ్మ దెబ్బతీశాడు ఇంకో బామ్మతో తోడు ఇవన్నీ కూడా కానీ వాళ్ళ కుటుంబం మొత్తమే కాకుండా దాదాపుగా పార్టీ మొత్తం కూడా పార్టీలో ఉన్నటువంటి కేడరు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా చంద్రబాబుని ఒక రక్షకుడుగానే చూస్తారు తెలుగుదేశం పార్టీ రక్షకుడుగా ఎన్టీఆర్ని ప్రజల కోసం ఫోటో చూపెడతారు కానీ వాళ్ళ గుండెల నిండా ఉండేది మాత్రం చంద్రబాబే దీనికి రీజనింగ్ ఉన్నది ఏంటంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు పార్టీ పెట్టినప్పుడు కొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం చాలామంది విద్యార్థులు లేకపోతే ప్రొఫెసర్లు టీచర్లు లెక్చరర్లు డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు అప్పట్లో కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి గాలిముదకృష్ణ నాయుడు ఇలాంటి వాళ్ళు వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వచ్చారు అలాగే బీసీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వాళ్ళని ప్రమోట్ చేయడం కానీ ఎదిగేలా చేయడం కానీ చేసినటువంటి మాట వాస్తవం అది మొదటి దశ రాజకీయం పార్టీ ప్రారంభమైనటువంటి దశలో ఆ తర్వాత వచ్చేటప్పటికి గెలిచిన తర్వాత కానీ లేదా ఒక సిస్టమ్ పాలనలకు సంబంధించినంతవరకు సంస్కరణలు ఎన్నైతే తెచ్చారో వివాదాలు కూడా అన్నీ తెచ్చుకున్నారు ఊరు కూరికినే రాజీనామాలు చేయించడాలు కానీ ఊరు కూరికినే వివాదాలు సృష్టించుకుని రోడ్ల మీద పడుకోవడానికి కానీ సమస్య పరిష్కారం కంటే కూడా ఫ్లేరప్ చేసుకునేటువంటి క్రమం ఆయన సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టారు ఆయన రాజకీయ పరంగా ఆయన ఉండగానే ఓడిపోయారు ఎయిటీ నైన్లో ఆ తర్వాత కూడా తీసుకున్నటువంటి నైన్టీ ఫోర్లో మళ్ళీ గెలవగలిగారు అది కూడా కాంగ్రెస్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చడం వల్ల ఎన్టీఆర్కి అదృష్టమైంది తప్పించి ఎన్టీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు రెండు రూపాయల బియ్యం ఒకటి లాంటి పథకాలు గుర్తున్నాయి అట్లాగే మండల వ్యవస్థలు ఏర్పాటు చేయడాలు లేకపోతే కర్ణముల వ్యవస్థ రద్దు ఇలాంటి సంస్కరణలు అయితే అవి ఏమన్నా రాష్ట్రం మొత్తాన్ని మార్చేసినాయంటే మార్చలేదు కదా బియ్యం ఓకే గుర్తుంది అప్పట్లో మూడున్నర రూపాయి బియ్యం ఉండేది ఆయన రెండు రూపాయలకి ఇచ్చారు అది ఇప్పుడైతే ఆ లెక్కనైతే నలభై రూపాయలు ఉన్నటువంటి బియ్యాలు ఉన్న సందర్భంలో కూడా ఇప్పుడు రూపాయికే ఇస్తున్నారు కదా మరి ఇక్కడ వీళ్ళని ఎందుకు గుర్తు పెట్టుకోలేదంటే అంతే ప్రచారం బేసిస్ మీద ఉంటుంది అయితే పార్టీ క్రైసిస్లోకి వెళ్ళి శాంతం మూతబడేటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడుకొచ్చినటువంటి వ్యక్తిగా వాళ్ళ పార్టీ కేడర్ అందరికి గుర్తుంటుంది అందులో ఒకటి నాదెళ్ల భాస్కర్ ఇష్యూ అప్పుడు క్యాంపులు అయ్యాన్ని బీజేపీ నేతలు అక్కడ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ నేతలతో పాటు జనతాదళ నేతలు అక్కడ జనతా పరివారానికి సంబంధించినటువంటి నేతలు అందరితో మాట్లాడుకుని వెంకయ్యనాయుడు సహకారంతో నాడు అక్కడ రాష్ట్రపతి ముందు పెరేడ్ చేయించడం కానీ చివరికి ఇందిరాగాంధీ దిగి రిస్టోర్ చేయడం కానీ మళ్ళీ ఎన్నికల సందర్భంలో పొత్తులు కానీ ఇదంతా నడిచిపోయింది వ్యవస్థల్లో భాగమైపోయింది తర్వాత కేంద్ర స్థాయిలో కూడా మనకు పలుకుబడి ఉండాలని నేషనల్ ఫ్రంట్లోకి భాగస్వామిని చేయడం దగ్గర నుంచి ఇట్లాంటి వాటిలో చంద్రబాబు కీలక పాత్రే ఉంటుంది బట్ ఓ పక్కన ఆ ఇస్తూనే రెండో పక్కన బాబుని పూర్తిగా ఏమి స్వేచ్ఛకుండా వ్యవహారం చేశారన్నటువంటిది కూడా నాడు ఉండేటువంటి ఒక వాదన అయితే చంద్రబాబు నాయుడు నైంటీ సిక్స్లో ఎన్టీఆర్ని దెబ్బతీయడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా సింపుల్ ఇంతకుముందే చెప్పుకున్నా ఆనాడు లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతితో ఇంట్లో వాళ్ళ అన్నం కూడా పెట్టకపోవడం వల్ల లక్ష్మీపార్వతిని ఆయన దగ్గరికి తీసుకున్నారు అది రాజకీయ వివాదం అవుతుందని చివరికి పెళ్లి చేసుకున్నారు అది కూడా తన సన్నిహితులు చెప్పడం మూలంగా ఎందుకంటే అయితే తను వచ్చి ఇంటి యాక్టివిటీస్ చూసుకునేది ఆ ఇంటి యాక్టివిటీస్ చూసుకుంటుంటే దాన్ని అక్రమ సంబంధం ఇవన్నీ అంటగడతంటే అమ్మాయి పరువు పోతుంది మీ పరువు పోతుంది అని చెప్పి కొంతమంది సన్నిహితులు చేసినటువంటి సూచన మేరకు చివరికి ఏకంగా పెళ్ళే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అది అప్పటికేంటి కుటుంబంతో నేను సన్యాసం తీసుకున్నానండి తన ఆస్తు అంతా బిడ్డలకందరికీ పనిచేసి తను కుటుంబానికి దగ్గరికి రానిలా కుటుంబం కూడా ఆస్తులు పనిచేసిన తర్వాత పద్దాక ఈ గొడవ అంటే ఆయన దగ్గరికి వెళ్తే కొంచెం సీరియస్గా మాట్లాడదాడే ఆ చనువు తక్కువగా ఉండటం అంటే గాంభీర్యంతో కూడినటువంటి గౌరవం మీద తప్పించి చనువు తక్కువగా ఉండటంతో వాళ్ళు తమ పని తమకు అయిపోయింది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉండటంతో ఇటు పక్కనకు వచ్చేటప్పటికి ఆ గ్యాప్నిలో లక్ష్మీపారత్ ఎంటర్ కావడం మ్యారేజ్ ఇది ఇదంతా అయింది అట్లాంటి సందర్భంలో ఆమె దగ్గరికి వెళ్తేనే పనులు అవుతాయి అనేటువంటి సిచ్యుయేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక దేవుడయ్యారు తర్వాత ఎన్టీఆర్ లాంటి ఒక మహా పవర్ఫుల్ లీడర్ని దెబ్బ కొట్టి పార్టీ తీసుకోగలగడంతో పాటుగా తెలుగుదేశం సింబలే ఎన్టీఆర్కి లేకుండా ఎన్టీఆర్ని పార్టీని బహిష్కరించి పంపించేసిన కూడా పార్టీని కాపాడుకు రాగలిగింది చంద్రబాబు నాయుడు లేకపోతే అక్కడే పార్టీ కథమైపోయేది కదా ఎందుకంటే ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి పొజిషన్స్ ఇవన్నీ చూసుకుని అక్కడి నుంచి కాపాడుకురావడంతో పాటు కంటిన్యూ చేసుకొచ్చారు తర్వాత కూడా చూస్తే ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా నడుచుకుంటూ రావడం మధ్యలో ప్రై పొజిషన్స్ని బట్టి తీసుకురావడం ఒక ఎత్తే అయితే పార్టీ కేడర్లో ఎక్కువ మందికి అంటే కార్యకర్తలకి ప్రయోజనం చేకూర్చే పనులు అప్పు చంద్రబాబు చేసిన మిగతా ఎవరు చేయలేదు ఎన్టీఆర్ చేయలేదు ఇంకే నాయకులు కూడా చేయలేదు అంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించడాలు లేకపోతే వాళ్ళ చదువులకు కొంత సహాయాలు చేయడాలు లేదంటే వాళ్ళకి ఏదన్నా పదవులు ఇప్పించడము వాళ్ళకి కొంత జీతాలు వచ్చేలా చేయడము వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు చూడడము లేకపోతే వాళ్ళ విద్యలకు సంబంధించి సహకరించడము ఇన్ని పనులు కేడర్ కోసం చేసినటువంటిది మరెవరూ లేరు అందువల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలందరికీ దేవుడు అందులో డౌట్ లేదు లోకేష్ మళ్ళీ ఎలా ఎస్టాబ్లిష్ చేయడంటే అందుకని లోకేష్ కూడా తను వచ్చిన తర్వాత ఐడి కార్డు ఐడి కార్డుతో కొన్ని హాస్పిటల్లో కొన్ని సదుపాయాలు మనకిప్పుడు ఏటీఎం కార్డులు ఇచ్చినప్పుడు ఇదిగో ఈ ఫెసిలిటీస్ వస్తాయి అంటారు కదా అట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పించారు ఇన్సూరెన్స్లు కావచ్చు అట్లాగే కొన్ని జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించడాలు ఇట్లాంటివి అని ఇది కార్యకర్త సంక్షేమం ఇంకో పక్కన చివరికి ఇసుక దగ్గర నుంచి జన్మభూమి కమిటీల దగ్గర నుంచి లేకపోతే బెల్ట్ షాపులు దాకా కార్యకర్తలకి కావలసినటువంటి ఆదాయం సమకూర్చుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు వాళ్ళకి సేవియర్ అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతినకుండా కాపాడుకొచ్చారు ప్లస్ తమకు కావాల్సిన విధంగా కడుపు నిండుకునేందుకు కావలసినటువంటి ఫెసిలిటీ తనకి పవర్లో ఉన్నప్పుడల్లా కడుపు నిండా తినడంతో పాటుగా లగ్జరీగా బ్రతికేటువంటి స్టేజ్ తెచ్చిపెట్టారు దాంతోపాటుగా ఒక హైటెక్ సిటీ దగ్గర లేకపోతే ఇప్పుడు కియా దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కొనుక్కున్న వాళ్ళందరూ కార్యకర్తలు లేకపోతే నేతలు అయ్యి ఉంటారు కదా ఇప్పుడు అమరావతి దగ్గర కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా కోటీశ్వరులో అయ్యి ఉంటారు కదా లక్షాధికారుల నుంచి మరి వాళ్ళందరికీ కూడా అది ఎన్టీ రామారావు అట్లా లక్షాధికారులను కోటీశ్వరులని చేసింది ఏం లేదు కదా దాంతో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు అట్లా వాళ్ళని ఆర్థికంగా కూడా వెల్ సెటిల్ అయ్యేటట్టు చేసి పెట్టారు కదా కాబట్టి వాళ్ళందరికీ కూడా బాబు మీద అభిమానం ఉంటుంది బాబుని తెలుగుదేశం రక్షకుడుగానే చూస్తారు ఈ సినిమాల్లో విలనలుగా చూపించిన ఇవన్నీ ప్రత్యర్థులు బాబుని నమ్మనటువంటి వాళ్ళకి ఇదంతా సంతృప్తినిస్తుంది బాబుని నమ్మే వాళ్ళకైతే బాబు నిజంగా వాళ్ళ దృష్టిలో రానానే